నమస్తే తెలుగు ఫిలిం ఫోరం బిగ్ బాస్ అనాలిసిస్ కు వెల్కమ్ ముందుగాల అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ ఎపిసోడ్స్ హైలైట్ చూద్దాం మరి హిందీ బిగ్ బాస్ అనుకుంటున్న యావర్ మరి తెలుగు ప్రజలు తీసుకోరు నీ ఓవర్ నామినేషన్లున్నాయి గ్రూపులు మీలో మీకేం కనబడలేదా లోపులు చాలా మందికి లేవు వాలిడ్ రీజన్స్ ఇంకెన్ని రోజులు ఇట్లా సేఫ్ గేమ్స్ నామినేట్ చేసింది గ్రూప్ స్టార్మా నార్మల్ బ్యాచ్ మీదనే ఎందుకమ్మా ఇక ఎపిసోడ్ లోకెళ్తే స్టార్మా బ్యాచ్ మొత్తం నార్మల్ బ్యాచ్ నే పడ్డది వాళ్ళల్లో వాళ్ళు ఎవరిని ఎవరు నామినేట్ చేసుకోలేదు మరి స్టార్మా బ్యాచ్ వీళ్ళందరినీ నామినేట్ చేసి ఒకవేళ నార్మల్ బ్యాచ్ మొత్తం బయటకు వెళ్ళిపోతే వీళ్ళల్లో వీళ్ళు నామినేట్ చేసుకుంటారా లేదా అనేది చూడాలి ఇక ఎపిసోడ్ స్టార్ట్ కాగానే షకీల ఎలిమినేట్ అయినందుకు బాగా ఫీల్ అయింది దామినక్క నువ్వు షకీలను నామినేట్ చేసినావు అందుకే ఆమె ఎలిమినేట్ అయింది కాబట్టి నేను నీతో మాట్లాడను అని యావరకు చెప్పింది అయినా ఇదేం లాజిక్ అక్క వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి మరి రేపు నువ్వు నామినేట్ చేసిన వాళ్ళు కూడా ఎలిమినేట్ అయితే నీతో నెవరు మాట్లాడొద్దాకా ఇక నామినేషన్ స్టార్ట్ కాగానే ప్రియాంక వచ్చింది ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుండని ఏదో డిస్కషన్ లా ఇంటరప్ట్ చేయొద్దు అనడని యావర్ ను నామినేట్ చేసింది ఆబ్వియస్ అది నిజమే యావర్ నార్మల్ గా చెప్పేదానికి కూడా ఓవర్ గా తీసుకుని హిందీ బిగ్ బాస్ లా చేసినట్టు ఓవర్ చేస్తుంది అది నిజమే కానీ మీ స్టార్ మా బ్యాచ్ మీలో మీకు ఏం రీజన్స్ దొరకలేదా ఇక గౌతమ్ ను పిలిచి మీ ఇద్దరికి మనుషులు పెరిగినారు గాని తలకే పెరిగలేదు ఆ డిస్కషన్ ఓవర్ అయిందని చెప్పి నామినేట్ చేసింది ఆ ఓవర్ అయిన విషయం అందరికి ఎరికే గానీ నీ పర్సనల్ రీజన్ చెప్పక్క వాళ్ళ ముచ్చట నీకెందుకు సరే పో నీకు దిమాక్ లేదు నీ సేఫ్ గేమ్ అంతే ఇక ఇక ప్రశాంత్ వచ్చిండు ఓ పిచ్చి రీజన్ ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు తవ్వి ఓ రొట్ట నామినేషన్ చేసిండు కానీ ఆ నామినేషన్ ప్రశాంత్ది చేయించుకున్నది తేజ కానీ దామినికి సందీప్ కి వీళ్ళందరి మధ్యలో ఎందుకు దూరుతారు ప్రశాంత్ హౌస్ మేట్స్ కి ఇంకా అలుసే బయట కూడా సాగుతుంది ఆయన మీద ఇంకా సింపది కొంచెం గేమ్ స్టార్ట్ చేయాలి ఈ స్ట్రాటజీలు వర్కౌట్ కాదమ్మా ఇక ఫక్ వర్డ్ యూజ్ చేసిందని దామిని నామినేట్ చేసిండు ప్రశాంత్ కానీ దామిని దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే పంచుకుండు ఫక్ అనేది నా హ్యాబిట్ నేను మార్చుకోలేను అని ఘనకార్యం చేసినట్టు చెప్పింది ఇక శోభా శెట్టి నామినేషన్ చాలా బాగుంది ఎందుకంటే సూటిగా చెప్పింది శుభా సేఫ్ గేమ్ ఆడుతుందని సో అది కరెక్టే నామినేషన్స్ కు ఆమె భయపడుతుంది ఇంకా శుభ ఆ నామినేషన్స్కి ఇచ్చిన రీజన్స్ మంచిగా ఉన్నాయి నా ఎట్లా ఎట్లాంటిది నేను అందరితో మంచిగా ఉంటా అయినా నామినేట్ చేయొద్దు అని నేను అడిగితే మాత్రం వాళ్ళు నన్ను చేయకుండా ఉంటారా పక్కా చేస్తారు అని చెప్పి మంచి రీజన్స్ చెప్పింది దానికి ఇక రతికను నామినేట్ చేసింది ఆ టాస్క్ను పాస్ చేసినందుకు సెల్ఫిష్గా ఆడినందుకు నామినేట్ చేసింది రతిక కూడా యాక్సెప్ట్ చేసింది ఇక అమర్దీప్ గౌతమ్ని నామినేట్ చేసి టాస్కుల సెల్ఫిష్గా సెల్ఫిష్ గా డిజర్వింగ్ అని చెప్పిండు అట్లా కాకుండా నిజంగా ఎవరు డిజర్వో వాళ్లకు ఆ మాయాశ్రం ఇస్తే బాగుండు అని చెప్పిండు దట్స్ వ్యాలిడ్ పాయింట్ గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేసిండు ఇక అమర్దీప్ శుభన్ కూడా నామినేట్ చేసిండు ఓన్లీ కిషన్ ఎక్కువ ఉంటుందో అని నామినేట్ చేసిండు మరి నేను ఎందుకు చేయలేదు సార్ చక్కగా ఇన్ని రోజులు నామినేషన్లు లేవు అని నామినేట్ చేయడానికి ఈ డొంక తిరుగుడంత ఎందుకో చపాతీలు తింటావు ఇప్పుడు అన్నమే తింటా సున్నమే తింటా అని మాటలు మాట్లాడుతావు ఇదేం లెక్క స్వామి శుభ బాధ కూడా అదే కానీ పని అంటే ఓన్లీ ఒంటనే కాదు అన్ని పనులు చేయాలి అన్ని పనులు షేర్ చేసుకోవాలని శుభ తెలుసుకోవాలి ఎందుకంటే స్టార్ మా బ్యాచ్ వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకోరు అన్ని కరెక్ట్ చేసుకుంటేనే నామినేషన్లు పోకుండా ఉంటావు శుభాశ్రీ రతిక కూడా అదే కిచెన్ రీజన్ తోని శుభాశ్రీని నామినేట్ చేసింది మళ్ళా సేఫ్ గేమ్ అని చెప్పింది అది కరెక్ట్ ఇక ఇంకో రీజన్ పవరాశ్రం ఫెయిల్ అయిందట శుభశ్రీ మరి నువ్వెన్ని గేమ్స్ గెలిచినావు మేడం ఇక రతిక ఇంకో నామినేషన్ గౌతమ్ ను పిలిచింది వేడి నీళ్ళు దెబ్బనడాన్ని నామినేట్ చేసింది ఫ్రెండ్లీగా అడిగిన దానికి దులం తో అడిగిన దానికి తేడా తెలుసుకోకపోతే ఎట్లా రతిక ఆయన కూడా నీకు నామినేషన్ కు నీకు ఎగ్ ఆమ్లెట్ ఇచ్చిండు అది కూడా ఫ్రెండ్లీ నేచర్ లో చేసిండు కదా ఇది ఫ్రెండ్లీ నేచర్ లో ఎందుకు తీసుకోలేదు అది రతికకే కే ఇక తేజ వచ్చింది సిల్లీ ఫన్నీ నామినేషన్స్ ఇది తేజ బిగ్ బాస్ ప్రక్రియ ప్రశాంత్ కు అర్థం కాలేదు అని చెప్పిను ఎందుకంటే నామినేషన్ సిల్లీ రీజన్స్ కు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చింది తేజ నువ్వే కదా మాట్లాడుకుంటా పోయి స్ప్రే దగ్గర నిలబడ్డాం నా క్వశ్చన్ పేపర్ నా ఇష్టం నా ఆన్సర్ నేనే రాసుకుంటా కరెక్ట్ సమాధానం ఇచ్చిండు పల్లవి ప్రశాంత్ ఇట ఇద్దరి నడుమ ఫన్ మంచిగా సాగింది ప్రశాంత్ లా కంటెంట్ లేదు అని అర్థమైంది ఈ నామినేషన్ తో ఏ స్ట్రాంగ్ రీజన్స్ లేవబ్బా ఇక తేజ గౌతమ్ నువ్వు పిచ్చి నామినేషన్ చేశాడు హెల్ప్ అడిగింది నువ్వు చేయించుకున్నది నువ్వు అది వర్కౌట్ కాకపోతే గౌతమ్ దా తప్పు ఏం మనిషి ఉన్నావా అది ఏం నామినేషన్ అసలు ఇంకా యావర్ వచ్చింది యావర్ మళ్ళీ బ్యాక్ ప్రియాంకర్ ను నామినేట్ చేసింది సేమ్ ఆటిట్యూడ్ రీజన్ యావర్ నార్మల్ గా చెప్పిన రీజన్స్ కు కూడా ఆటిట్యూడ్ గా తీసుకుని దాన్ని మరీ ఓవర్ చేస్తున్నారు ఎస్ దామిని కూడా గేమ్ ఆడటానికే వచ్చింది పెద్దరాజు పెద్దమ్మలాగా అందరికి వండి పెట్టడానికి రాలేదు యావర్ నిన్న ఇడ ఒక స్టేట్మెంట్ ఇచ్చిను నేను గేమ్ ఆడటానికి వచ్చిన అందరికి సర్వ్ చేయడానికి రాలేదు అన్నాడు అందరు అట్లనే అనుకుంటే ఏం తింటాడో అన్న మరి దామిని కూడా అదే రీజన్ తో నామినేట్ చేసింది డ్రామా నిజంగానే దాగింది ఇద యావర్ వల్ల ఇంకా దామిని శుభని నామినేట్ చేసినాం పని ఇక గౌతమ్ రతికను నామినేట్ చేసిన ఎందుకంటే టీమ్ లో టాస్క్ కు హెల్ప్ చేయలేదని అందరు ఒక తాటి మీద ఉంటే ఈ తాటి మీద ఉన్నాని నామినేట్ నామినేట్ చేసి ఇద్దరు ఇద్దరు మీద ఇద్దరు వరుకున్నారు అయినా డిజర్వింగ్ ఉన్న మనిషికి ఇద్దరు సెల్ఫిష్ గానే ప్రియాంక నామినేషన్ లో లేదని గౌతమ్ శివాజీ పక్క ఐదారు వారాలు ఉంటాడు సో వాళ్ళకి ఇస్తే మనం ఇచ్చిన అవసరం వేస్ట్ అయిపోతుంది అని వాళ్ళు ఇద్దరికి ఇద్దరు సెల్ఫిష్ గా సెల్ఫ్ గేమ్ ఆడుకొని క్యాల్కులేట్ చేసుకుని ఆడుకున్నారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు అరుసుకుంటే లాభం ఏమున్నది ఇడ కానీ గౌతమ్ ఇడ సక్సెస్ అయింది నలుగురిని హోల్డ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయడం సక్సెస్ అయిన రతిక మాత్రం గాలి అదే తీరా ఇక అమర్దీప్ గౌతమ్ ని నామినేట్ చేసిండు రతిక వల్ల హట్ అయినట మరి దానికి గౌతమ్ ఏం చేయాలి ఏ రకంగా చూసుకున్నా ఆ రోజు అమర్దీప్ అర్హుడు కాదు ఆయనకి ఎందుకు ఇయ్యాలి పవర్ అస్త్రం సో ఇక్కడ పంచాయ పెట్టుడు పెద్ద రొట్టెనే అమర్దీప్ కి ఇంకా అర్థమవుతలే గేమ్ ఆయనకి ఫేవర్ జరుగుతున్నామో ఓకే ఓకే ఫేవర్ కాకపోతే అరుస్తాడు ఏడుస్తాడు పెడబొబ్బలు పెడతాడు బూతులు మాట్లాడతాడు అమర్దీప్ ఇంకా గేమ్ ని అర్థం చేసుకోకుండా అన్జెసిన్ ఫీల్ అవుతుండు ఆ జరిగిన అన్ని ఇక శుభ పిచ్చి నామినేషన్ తీసింది తేజన్ సిల్లీ రీజన్స్ అభిస్ ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆయన పోయినా బాత్రూమ్ వాసన వస్తుందని టాస్క్ కు ముందు కోఆపరేట్ చేయలేదని ఒక వ్యాలిడ్ రీజన్ లేదల్ల రెండిట్ల కానీ పవర్ అసలు కొట్టేసిన సంగతి సందీప్ మాస్టర్ కు చెప్పిండని శుభశ్రీ నామినేట్ చేసింది ఇది వ్యాలిడ్ రీజన్ ప్రియాంకను కూడా నామినేట్ చేసింది ఏళ్ల కాల టాస్క్ లో సరిగా చేయలేదని నామినేట్ చేసింది ఇట్స్ ఓకే ఫైన్ ఇక తర్వాత నామినేట్ అయిన ఒకరిని సేఫ్ చేసి సేఫ్ లు ఒకళ్ళు నామినేషన్ లొయమని శివాజీకి సందీప్ కు ఓ బాధ్యతను తలకెత్తి స్ దానికి శివాజీ సందీప్ మాస్టర్ ను మంచిగా మేనిపులేట్ చేసి కన్విన్స్ చేసి ఆయన ఫేవరేట్ అయిన మన పల్లవి ప్రశాంత్ సేవ్ చేసి అమర్దీప్ ను నామినేషన్ లాగ నెట్టి టేస్టీ తేజ్ అని సేవ్ చేసినారు ఇక్కడ అమర్దీప్ కూడా ఆయన బాధను ఎల్ల నువ్వు పల్లవి ప్రశాంత్ ఇప్పుడు నామినేట్ చేసి ఉంటే నేను అన్న నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని కానీ ఇది కరెక్ట్ కాదన్న అని చెప్పి ఆయన బాధను ఎల్లగక్కి దానికి సందీప్ మాస్టర్ నేను కొంచెం ఛాన్స్ ఇచ్చిన ఆయన నువ్వు నామినేట్ అయినా గానీ ఎలిమినేట్ కాకుండా ఉంటావు నీ మీద నాకు నమ్మకం ఉందని ఏవో పిచ్చి రీజన్స్ చెప్పారు ఇది బిగ్ బాస్ అనాలిసిస్ మొత్తానికి అయితే స్టార్మా బ్యాచ్ వేరే వాళ్ళ నామినేట్ వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్నారు ఈ మిగతా వాళ్ళేమో వాళ్ళలో వాళ్ళు కొట్టుక చూస్తున్నారు సో ఇది బిగ్ బాస్ రివ్యూ మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫిలిం ఫోరం సైనింగ్ ఆఫ్ టీమ్ టీఎఫ్ఎఫ్ అందరికీ అందరికి మళ్ళొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు